ఎవరు? ఎవరు మీరు? శబ్దం చేయకు, నేనే పరము. మీరా? విషం ఇచ్చిన వారిని పోలీసులు వెతుకుతున్నారు. నేను ఎక్కువగా భయపడింది నాకు విరుద్ధంగా నువ్వు సాక్ష్యం చెప్పేస్తావని. వైద్యశాలలో పనిచేస్తున్నాను కాబట్టి పోలీసుల దృష్టి నా మీద కూడా ఉంది. నేను ఊరు వదిలి దూరంగా వెళ్ళిపోతున్నాను, నిన్ను చూడాలని అనిపించింది, అందుకోసమే వచ్చాను. నాకు నాకు చాలా భయంగా ఉంది. నాతో పాటు ఉంటే ఆ వైద్యుడి మీద పగ తీర్చుకోవడానికి నేను నీకు సహాయం చేస్తాను. మీరిప్పుడు వెళ్ళిపోండి. వెళ్తాను, దానికి ముందు నీతో మాట్లాడాల్సి ఉంది. దానికైన సమయం ఇదే. రా. ద్రోహం చేసావు కదా, చేసిందంతా చేసి తప్పించుకున్నావు అనుకున్నావా? భాస్కర్ కూడా ఉండి గుజితయ్యావు కదా నిన్ను. భాస్కర్ వద్దు. కాలం మారిపోయింది. చాలా ఏండ్ల తర్వాత ఆ ఊరు వైద్యశాల, నాగతమ్మన్ గుడి, దాని చుట్టూ ఉన్న నమ్మకం రెండు తరం తర్వాత కూడా అదే పరిస్థితిలో ఉంది. కానీ శత్రుత్వం మారలేదు, అది కొత్త రూపంలో ఉంది. కొత్త తరంలో లుక్ లైక్ డాల్. అమ్మా తల్లి, నేను తెలుసో తెలియకో నీకేదైనా తక్కువ చేసి ఉంటే నన్ను మన్నిచి అండగా ఉండు తల్లి. అమ్మా నాగతమ్మ నువ్వే తనని కాపాడాలి, కాపాడు తల్లి. Thank you.
అరు ఓకే? ఐమ్ ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. టెన్షన్ అవ్వద్దు, అబ్జర్వేషన్ అవని. నువ్వు భయపడేలాగా ఏది ఉండదు. ఎందుకో మనసులో చాలా భయంగా ఉంది అనూప్, ఇలా రెండోసారి జరుగుతోంది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఒకసారి ఇలాగే జరిగింది, సేమ్ సింప్టమ్స్. అనూప్, సతీష్, వాట్ ఎ సర్ప్రైజ్! నువ్వేంటి ఇక్కడ? నేనే హాస్పిటల్లో న్యూరోసర్జన్. నీలా ప్రపంచమంతా తిరిగేసి ఇక్కడికి వచ్చేసాను. మా నాన్నగారి ఫ్రెండ్ హాస్పిటలే ఇది. రమ్య నా ఫ్రెండ్. మేమిద్దరం ఒకే ఊరే. నువ్వు వస్తావని దిలీప్ నాతో చెప్పాడు. ఫ్రెండ్షిప్ లైక్ ఎ వేవ్స్, వేవ్స్ గోయింగ్ ఆన్ క్లాక్ వైజ్. ప్రపంచం చాలా చిన్నది, మనం కలుస్తామని బాగా తెలుసు. డాక్టర్, దిలీప్కి భయపడేటట్టు ఏమీ లేదు. అయినా ఒక డీటెయిల్డ్ చెకప్ చేయాలి. రేపు రూమ్కి మార్చేద్దాం. అను, మనం మన రూమ్కి వెళ్దాం. ఓకే. ప్లేగ్రౌండ్లో ఇలాంటివి జరిగేది సామాన్యం. బీపీలో ఒక చిన్న వేరియేషన్. కాస్త టెన్షన్ అయినందువల్ల తల తిరిగి పడ్డాను. దీనికి డీటెయిల్ చెకప్ చేయాలా? తీయాలి. ఐఎమ్ స్టాండింగ్ విత్ ద సైడ్ ఆఫ్ న్యూరో. ఇప్పుడు మీకు ఎలా ఉంది? కొంచెం టైర్డ్గా ఉంది, దట్స్ ఆల్. ఫాలో అప్ చేంజ్ చేసేయండి. సరే డాక్టర్. ఏమైనా కానీ ఒక్క విషయంలో నేను చాలా హ్యాపీ. అబ్జర్వేషన్ ఫ్రెండ్ సర్కిల్లో జరుగుతుంది కదా, సో ముందు క్యాంపస్లో ఉన్నట్టు ఫీలింగ్ ఇప్పుడు వస్తుంది. ఒక బాటిల్ ఉంది, ఏమంటావు? నువ్వు అంతలా ఫీల్ చేయనక్కర్లేదు, ప్రస్తుతానికి రెస్ట్ చేసుకో. ఓకే. అను, నువ్వు ఒకసారి రా.